This conference will now be recorded. Hi, welcome back. In the Mundi session, lo mano technical analysis enti, dani kavalsina platforms enti. Alage MetaTrader 4, MT4 ni ela install cheskovali. Alage web charting ela check cheyalanadi kuda chusam. MetaTrader 4 ki gcitrading.com lo aa software download cheskoni install cheyamani cheppam. అలాగే ట్రేడింగ్ వ్యూలో వెబ్ చార్టింగ్ చూసుకోమని చెప్పాం కదా. సో ఒకసారి ఎవరెవరు ఎంతవరకు అసైన్మెంట్ చేశారనేది విల్ చెక్. దుర్గా ప్రసాద్ గారు, ఓకే, ఈ ఇన్స్టాల్డ్ జీసీఐ ఎక్సలెంట్, అండ్ మీ పాస్వర్డ్ కూడా పనిచేసింది, అది మీదో లేదంటే మేము ఇచ్చిందో కానీ, వెరీ గుడ్. అండ్ ఓకే, వెరీ గుడ్, ట్రేడింగ్ వ్యూలో కూడా బాగానే చేయగలిగారు, దట్స్ గుడ్. దిస్ వన్ ఓకే గుడ్. కాకపోతే ఇక్కడ మీరు చార్ట్ మ్యాక్సిమైజ్ చేస్తుంటే బాగుండేది, మ్యాక్సిమైజ్ అవ్వలేదు మీది. సో అది ఫుల్గా పెట్టుకుంటే మీకు ఇలా ఈ మొత్తం అంతా స్క్రీన్ అంతా వచ్చేయాలి చార్ట్ అది. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ 3లో పెట్టుకోమన్నాను, ఇది 4లో ఉంది. ప్లీజ్ సీ దట్ యువర్ జూమ్ ఇన్ లెవెల్ ఈస్ ఇన్ 3. ఒకసారి దుర్గా ప్రసాద్ గారు ఎలా పెట్టారు సార్, ఇది మీరు పెట్టింది, ఐ థింక్ ఇట్స్ జూమెన్, ఇట్స్ లెవెల్ 3, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసేటప్పుడు సఫిషియంట్ డాటా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి చాలా తక్కువ క్యాండిల్స్ ఉన్నాయి, అదే ఇది 4లో ఉండడం వల్ల, 3లో ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ క్యాండిల్స్ ఉంటాయి, సఫిషియంట్ క్యాండిల్స్ ఉంటాయి. అండ్ క్యాండిల్స్ ఆర్ విజిబుల్, ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి మరి మనం జూమ్ అవుట్ చేసేసాం అనుకోండి, మనం వి కాంట్ సీ ది క్యాండిల్స్. అందువల్ల ఏంటంటే జూమ్ ఇన్ లో 3లో పెట్టుకుంటే టోటల్ 5 లెవెల్స్ ఉంటాయి, మిడిల్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైం నుండి చార్ట్స్ స్క్రీన్ షాట్స్ తీసేటప్పుడు ఇది రాకుండా చూసుకోండి, ఇది రైట్. దిస్ వన్ ఆల్సో, ఇది కూడా కొద్దిగా జూమ్ ఇన్ తగ్గించుకోండి, ఆ మౌస్ ని మీ వైపు, మౌస్ తాలూకా సెంటర్ వీల్ మీ వైపు కొద్దిగా జరుపుకుంటే మౌస్ వీల్ అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది ఇందులో ట్రేడింగ్ వ్యూలో .com లో, రైట్. దామోదర్ గారు వెరీ గుడ్, బాగా చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఫో కెమెరాతో స్నాప్స్ తీసేటప్పుడు ఆ సీ దట్ యువర్ కెమెరా యాంగిల్ ఈజ్ పర్ఫెక్ట్, క్వైట్ ఆపోజిట్ స్క్రీన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉండేటట్లు చూడండి. డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ టేకింగ్ ఎ గ్రాట్ ఏ ఫోటోగ్రాఫ్, ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. మీరు మనకి సెల్ఫీ తీసుకుంటే ఎట్లా తీసుకుంటున్నాం, యాంగిల్ సరిపోయిందా లేదా అన్ని చూసుకుంటున్నాం కదా. ఓకే, బికాస్ ఐ విల్ చెక్ మిగతా. ఓకే దిస్ వన్, ఓకే దిస్ ఇస్ గుడ్. చూసారా ఎంత క్లియర్గా వచ్చిందో, అఫ్ కోర్స్ ఇది స్క్రీన్ షాట్ తీసినట్లు ఉన్నారు, ఫోటో కాదు అనుకుంటా, బట్ స్టిల్ ఓకే రైట్. తీసేటప్పుడు క్లియర్ యాంగిల్ చూసుకోండి, ఆ స్క్రీన్ మొత్తం అంతా కంప్లీట్ గా అయ్యేటట్లు స్ట్రైట్ గా పెట్టండి, క్రాస్ పెట్టకుండా. ఎందుకంటే సమ్ టైమ్స్ ఆ ఫ్యూచర్ అసైన్మెంట్స్ లో దాన్ని జూమ్ ఇన్ చేసి చూస్తుంటాను ఒక్కొక్కసారి, అందువల్ల స్ట్రైట్ గా కెమెరా పెట్టి తీయండి, జస్ట్ లైక్ యూఆర్ టేకింగ్ ఏ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. పోర్ట్రేట్ మోడ్ లో పెట్టుకోండి, కెమెరా యాంగిల్ సరిగ్గా పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఈరోజు ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ ఎలా తీయాలో కూడా కొంచెం చెప్తాను, ఎవరైనా కొంతమంది స్క్రీన్ షాట్ ఎలా తీయాలనేది తెలియకపోతే సిస్టమ్ లోనే, ఎందుకంటే ఇలా తీసినప్పుడు కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ అది ఎలా తేడా వస్తుంది. సిస్టమ్ లో స్క్రీన్ షాట్ తీసినట్లయితే 100% యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, వి విల్ గో త్రూ దట్ వన్ ఆల్సో. ఓకే ఫైన్, బాగుంది దామోదర్ గారు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కొద్దిగా యాంగిల్ సరిగ్గా చూసుకోండి. దిస్ వన్ గుడ్. బొమ్మయ్య గారు గుడ్, పర్ఫెక్ట్ అండి, స్క్రీన్ షీట్ తీసి మీరు పంపించారు. హరీష్ ఓకే, కొద్దిగా అది యాంగిల్స్ అవి చూసుకోండి, అది చూసుకుంటే బాగుంటుంది రైట్. అండ్ అదే కెమెరా తీసేటప్పుడు కూడా కొద్దిగా లైటింగ్స్ అవి చూసుకోండి ఒకసారి. ఈరోజు వరకు పెద్దగా దీంట్లో నేను చెక్ చేసేది ఏమి ఉండదు, బికాస్ మీరు ఇన్స్టాల్ చేయగలిగారా లేదనేది నాకు తెలియడం కోసమే. అండ్ సో ఓకే హరీష్, చూసారా ఇది గ్లాస్ ఎలా కనిపిస్తుందో, డోంట్ డూ ఆన్లైన్ అవుతుందండి ఎవ్రీథింగ్, చెక్ చేసుకోండి, ప్రాబ్లం అయిపోతుంది తర్వాత రైట్.
ప్రసాద్ గారు మీరు ఎలాగో బాగానే చేస్తారు, నో డౌట్. గుడ్, ఓకే. శ్రీలక్ష్మి గారు అనుకుంటా. గుడ్, బాగానే చేశారండి. కాకపోతే ఆ లైటింగ్ అది కొద్దిగా చూసుకోండి. కెమెరా మీరు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టినట్లయితే ఆ లైటింగ్ అది అలాగ రాకుండా ఉంటుంది. ఫ్లాష్ పెట్టారు, ఆ ఫ్లాష్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేస్తే ఇట్ విల్ బి గుడ్, రైట్? శ్రీనివాస్ గారు క్యాంప్ నుండి వచ్చి హడావుడిగా తీసినట్లున్నారు, స్టిల్ గుడ్. కాకపోతే ఇది చూసుకోండి అది. ఓకే, ఈ ప్రాబ్లం అనేది సమ్టైమ్ కెమెరాతో ప్రాబ్లం వస్తుంది, బట్ ఐ విల్ షో యూ హౌ టు టేక్ ది స్క్రీన్ షాట్స్. అంటే ఆల్రెడీ మీకు చాలా మంది తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు ఒక్కరున్నా సరే ఐ నీడ్ టు టీచ్. గుడ్, ఓకే, పర్ఫెక్ట్. 1 డేలో అందరూ కూడాను మెటాట్రాడర్ని బాగానే చేయగలిగారు, వెబ్ కూడా బాగానే చేయగలరు, ఫ్యాంటాస్టిక్. రాజేశ్వర గారు గుడ్ సార్, బాగుంది. మీరు స్క్రీన్ షాట్ తీసినట్లున్నారు, గుడ్. ఓకే, వెబ్లో చేయలేదు కదా. ఓకే, వెబ్ కూడా ఒకసారి చేయండి. ఐ హోప్ ఆల్ మెంబర్స్ ఇన్ దిస్ బ్యాచ్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్. ఐ థింక్ యూ లెఫ్ట్ యాక్చువల్లీ రాజీవ్, యూ డిడెంట్ డూ. ఓకే, యూ సెడ్ వై అండ్ అదర్ పీపుల్ ఆల్సో, ప్లీజ్ డూ ఇట్. ఓకే, ఓకే, రికార్డ్ అవుతుంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ, బికాస్ ఈరోజు ఐ హ్యాడ్ ఎ టాక్ విత్ అవర్ వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ అండ్ దానికి దానికి వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను నేను. సార్, మీరు యూట్యూబ్లో పబ్లిక్ పెట్టేస్తున్నారు, మరి మీకు ఇబ్బందే మాకు ఇబ్బందే కదా. నథింగ్ అండి, యాక్చువల్గాను ఐ డోంట్ వాంట్ టు హైడ్ కంటెంట్. కంటెంట్ యూట్యూబ్లో కుప్పలు కుప్పలు ఉందండి, గూగుల్లో ఉందండి. యూట్యూబ్లో వీడియోస్ చూసి అర్న్ చేస్తే మరి మీరు నా దగ్గరికి వస్తారు, ఎందుకు వస్తారు? నా వీడియోసే చూసారు కదా మీరు, నా వీడియోలు యూట్యూబ్లో చూసి అగైన్ యూ జాయిన్డ్. అంటే యూ నీడ్ మెంటర్షిప్, అది మీకు చాలా క్లియర్గా అర్థమైంది. కొన్ని వేరే వాళ్ళ వీడియోలు అంటే బాగోలేదేమో, నా వీడియోసే మీరు చూసారు కదా, స్టిల్ యూ జాయిన్. నేను చార్జ్ చేస్తున్నది నాట్ ఫర్ ద కంటెంట్. ఆఫ్ కోర్స్ నేను గత 10 ఇయర్స్లో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఈ 1 మంత్లో మీకు పాస్ చేస్తున్నాను. కంటెంట్ ఈజ్ వాల్యుబుల్, ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ వల్ల కానీ, వీడియోస్ వల్ల కానీ, పీడిఎఫ్స్ కానీ, ఆర్టికల్స్, ఎవ్రీథింగ్ మీకు సింపుల్గా అంటే మా చెప్పాలంటే మొత్తం అంతటిని కూడా మిక్సీలో వేసేసి మీకు జ్యూస్ పడుతున్నట్లు. కంటెంట్ ఈజ్ వ్యాలిడ్, బట్ స్టిల్ నా తాలూకా ప్రయారిటీ ఏంటంటే సర్వీస్ అండ్ సపోర్ట్. దానికోసమే నేను, ఎందుకంటే సపోర్ట్ చేసేటప్పుడు ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైం. ఎవరైనా కాల్ చేస్తారో నాకు పలానా డౌట్ ఉందని, సో దట్ ఐ విల్ టాక్ టు దెమ్. ఇట్లా ఇవి పంపించినప్పుడు మీరు కరెక్ట్గా చేస్తున్నారో లేదా ఐఎమ్ చెక్కింగ్. ఒకవేళ ఏదైనా రాంగ్ చేస్తే విత్ ఇన్ నెక్స్ట్ డే మీరు ఎక్కడ రాంగ్ చేశారో తెలిసిపోతుంది మీకు. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ ఫ్రమ్ యూ, ఓకే. అందువల్ల ఏంటంటే యూ నీడ్ టు యూటిలైజ్ దిస్. అంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నేను మీరు నాకు ఫీ పే చేస్తున్నది ఇదే పర్పస్లో, ఓకే. అందువల్ల ఏంటంటే ఈ పని మీరు ఈ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో యూస్ పేయింగ్ మీ. నా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నవి చూసుకుంటే సరిపోతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఎలాగ మీరు అన్నట్లు పబ్లిక్ ఓపెన్ చేసేస్తారని కదా. ఇప్పుడు మీరు ఈరోజు వింటున్నారు, రేపు మిగతా వాళ్ళు చూస్తారు, దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ వేరేజ్ మీరు చేసినప్పుడు మిస్టేక్స్ చేస్తారు, నా వీడియో నా లెసన్ విని నా వీడియో చూసి స్టిల్ యూ డూ మిస్టేక్స్. అదేవిధంగా నా వీడియోస్ చూసిన వాళ్ళు అదే పని చేస్తారు. బట్ మీరు చేసింది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కరెక్ట్ చేయడానికి నేనున్నాను, వాళ్ళది కరెక్ట్ చేయడానికి అవదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మెయిన్ పర్పస్ ఐఆమ్ బీయింగ్ ఛార్జ్డ్ ఫర్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్. మీరు ఎవరైనా అది చెయ్యకపోతే మీరు ఫీ పే చేసిన దానికి ఉపయోగం లేనట్లే, నా వీడియోస్ చూస్తే సరిపోతుంది. క్లియర్? యూట్యూబ్లో వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఎందుకు సక్సీడ్ అవ్వలేకపోతున్నారంటే ప్రాక్టీస్, ఒక ఫోర్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను అందరికీ కంపల్సరీగా చేయమన్నానంటే చేయమన్నాను కాబట్టి మోర్ దాన్ 70% చేశారు. ఆఫ్ కోర్స్ ఒక 30% మాత్రమే చేయనట్లున్నారు, మోర్ దాన్ 70%
లాస్ట్ మినిట్ లో కూడా చేశారు. బికాస్ ఓకే నేను అడుగుతాను అనే కాన్సెప్ట్ మీద. వీడియోస్ మాత్రమే చూసినప్పుడు దెర్ విల్ బి నో ఫోర్స్, అందువల్ల ప్రాక్టీస్ చేయరు. రైట్, ఓకే, దట్స్ గుడ్. సో అందరూ బాగానే చేశారు, వెరీ గుడ్. కొద్దిగా ఇచ్చేద్దాం ఆ స్క్రీన్ షాట్స్ ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఆ స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద చార్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీయాలి అనుకున్నట్లయితే రైట్, మీ తాలూక కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అని ఒక బటన్ ఉంటుందండి, PRTSCR, PRTSCR అని ఉంటుంది. ఆ ప్రింట్ స్క్రీన్ ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే తర్వాత అది కాపీ అయిపోయినట్లే తర్వాత మీరు ఇక్కడ పెయింట్ లోకి వెళ్ళండి, పెయింట్ ఓపెన్ చేయండి. ఈ పెయింట్ లోకి వెళ్ళిన తర్వాత పేస్ట్ చేయండి చాలు, కంట్రోల్ వి. ఓకే, పెయింట్ లోకి వచ్చేసిందండి, ఎంఎస్ పెయింట్ లోకి వచ్చేసింది. దీన్ని మీరు ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసుకొని నౌ యూ హ్యావ్ టు సేవ్ ఇట్. సేవ్ చేసుకోండి, కంట్రోల్ ఎస్. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను టెస్ట్ అని పెట్టి. ఓకే, మీరు చేసేటప్పుడు నేనంటే ఇప్పుడు టెస్ట్ అని పెట్టాను కానీ మీరేం చేయాలంటే ఆ చార్ట్ ఏదో ఆ చార్ట్ నేమ్ రాయాలి. సపోజ్ మీరు నిఫ్టీ మీద చేస్తే నిఫ్టీ, సపోజ్ ఓకే వాట్ ఎవర్ ద చార్ట్, ఇదేం టాటా మోటార్స్, ఐ విల్ డూ దట్ టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ అని చెప్పి ఇప్పుడు నేను దీన్ని ఇలా సేవ్ చేశాను డెస్క్టాప్ మీద. సో నౌ వి విల్ చెక్. చూడండి ఇది ఇక్కడ వచ్చింది కదా. కానీ ఇక్కడ నాకు ఇదంతా అవసరం లేదు, మొత్తం ఇదంతా నాకు అవసరం లేదండి. ఈ ఇది ఏదైతే ఉందో ఇది నాకు కావాలి. ఒకవేళ ఈ టైం ఫ్రేమ్స్ ఇలా కనిపిస్తే ఓకే పర్వాలేదు. రైట్ సైడ్ న ప్రైస్ కనిపించాలి, ఈ టైం ఫ్రేమ్స్ కనిపించాలి, చార్ట్ నేమ్ కనిపించాలి, ఇక్కడ కింద చార్ట్ నేమ్స్ కనిపించాలి, అంతే. ఈ మిగతాదంతా నాకు అవసరం లేదు అనుకుందాం. ఓకే, అట్లాంటప్పుడు ఇంకా ఎందుకంటే జూమ్ ఇన్ చేసినప్పుడు నాకు క్లారిటీ రావాలి. సో వాట్ యూ షుడ్ డూ ఈజ్ ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్, దీంతో ఓపెన్ చేస్తే మీకు మొబైల్లో ఎలాగైతే క్రాప్ ఆప్షన్ ఉంటుందో ఇక్కడ మీరు చేసేటప్పుడు ఇదిగోండి క్రాప్ ఉంటుంది. ఓకే, ఈ క్రాప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ లైక్ మొబైల్, కానీ రివర్స్ ఎలా ఉందో చూడండి. ముందు జస్ట్ లైక్ సిస్టమ్ అనాలి, సిస్టమ్ ముందు వచ్చింది, మొబైల్ తర్వాత వచ్చింది, బట్ మొబైల్లో బాగా ఫాస్ట్గా అలవాటు పడిపోయాం. ఓకే రైట్, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టైం ఫ్రేమ్ ఏది ఉంది ఇలా నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో దట్ నౌ ఒకసారి ఓకే చేయాలి, చూసారు కదా. ఇప్పుడు అగైన్ కంట్రోల్ ఎస్, పాత దాని ప్లేస్లో ఇది ఇప్పుడు సేవ్ అయిపోతుంది. రైట్, నౌ ఐ విల్ క్లోజ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ నౌ ఐ విల్ ఓపెన్. క్లియర్, నో లైటింగ్, నో ఫ్లాష్, నో డైలమాస్, నథింగ్, క్లియర్ క్రిస్టల్, క్రిస్టల్ క్లియర్ అనమాట. అది రాంగ్ యాంగిల్లో తీయడాలు కానీ ఏమి ఉండవు. మరి కాకపోతే మరి దీన్ని సిస్టంలో స్క్రీన్ షాట్ తీస్తే మళ్ళీ దీన్ని మేము వాట్సాప్ ఎలా పంపించాలండి? టూ ఆప్షన్స్, దీన్ని ఇక్కడ నుండి మీరు మెయిల్కి పంపించుకొని మెయిల్లో అక్కడ మళ్ళీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయొచ్చు, అది ఒక ఆప్షన్ ఉంది. లేదనుకుంటే వెబ్ వాట్సాప్, ఈ 1 మంత్ మీరు వెబ్ వాట్సాప్ పెట్టుకున్నట్లయితే సో దట్ మీరు అక్కడ తీసుకున్నవి ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 1 మంత్ మీరు వెబ్ వాట్సాప్ పెట్టుకొని ఇలా చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసుకోవడం మీకు ఈజీ అవుతుంది. సిస్టంలో తీసిన ఇమేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు టేక్ స్క్రీన్ షాట్స్. శ్రీలక్ష్మి గారు, ఐ హోప్ యూ అండర్స్టుడ్ దిస్. ఓకే, సో ఇంకా మిగతా ఇంకెవరికి తెలియకపోయినా సరే మీరు ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూడండి. డౌట్ ఉంటే అగైన్ ప్లే దిస్ వీడియో, వీడియో ప్లే చేస్తూ ఒకసారి మళ్ళీ మీరు ఒక
స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలా క్రాప్ చేయండి. క్రాప్ చేసి సేవ్ చేసిన తర్వాత నౌ చెక్ క్లియర్గా వచ్చిందా లేదా అనేది, రైట్? సో దిస్ ఈస్ ఎస్టర్డేస్ అసైన్మెంట్. నౌ దిస్ ఈస్ 7:20. ఈరోజు పెద్దగా మిస్టేక్స్ చెక్ చేసే పని లేదు కాబట్టి ఈ అసైన్మెంట్ టాస్క్ వేగంగా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దిస్ సెషన్ వీ విల్ డిస్కస్ అబౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. రేపటి నుండి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ చాలా టైం పడుతుంది, మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, సో ఈరోజు అయితే ఇప్పటికీ 7:22 అయ్యింది. ఇప్పటికీ వీ విల్ క్లోజ్ దిస్ సెషన్, ఎందుకంటే అసైన్మెంట్స్కి ఒక వీడియో కింద కన్వర్ట్ చేసుకుందాం, మెయిన్ టాపిక్ ఇంకొక వీడియో కింద కన్వర్ట్ చేసుకుందాం. 7:22 నౌ, ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ రైట్ నౌ. అండ్ అగైన్ 7:35, ఎందుకంటే కొంతమంది టైం తీసుకుంటున్నారు కానీ షార్ప్, నేను 7:32 కల్లా ఇక్కడ నేను మళ్ళీ లాగిన్ అయి ఉంటాను. 7:32 ఆర్ 7:35కి షార్ప్గా అందరూ జాయిన్ అవ్వండి. షార్ప్ 7:35కి నేను స్టార్ట్ చేస్తానండి. ఎవరైనా ఉండిపోతే మిస్ అయిపోయినట్లే, ఎందుకంటే అడిషనల్గా 3 మినిట్స్ క్వశ్చన్ ఇచ్చింది అందువల్లనే, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై బై.